నమస్కారం. మళ్ళీ ఇంకోసారి కలుస్తున్నాం. ఈరోజు ఈ మన టీడీపీ పార్టీ యొక్క లాస్ ఆర్ డిఫీట్, ఆ ఓడిపోవడానికి కావాల్సిన కారణాలు వెనక అనాలిసిస్ చేస్తున్నాం లాస్ట్ 2-3 డేస్ నుంచి. అదేవిధంగా ఈరోజు ఇంకొకటి కూడా అదే టాపిక్ మీద ఇంకా కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను. టీడీపీ పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్స్కి ముందుకెళ్ళిందో, మేము మంచి పనులు చేసాం అన్నాను కాబట్టి మేమే గెలుస్తామనే ధీమాతో వాళ్ళు ముందుకెళ్ళారు, కానీ వెనక తిరిగి చూసుకోలేదు మనం ఏమైనా తప్పులు చేసామా, మన ప్లాను సరిగ్గా పనిచేస్తుందా, మన ప్లాన్ ఏ ఏదైతే ఉందో, ప్లాన్ ఏ ఏంటంటే మంచి పనులు చేసి రాష్ట్రంలో అభివృద్ధి చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళటం, అది ప్లాన్ ఏ. ప్లాన్ బి లేదు టీడీపీ దగ్గర. మెయిన్ ప్రాబ్లం అది. ఏది మేము చేసిన ఈ మంచి పనులు గొప్ప పనులు ఇవన్నీ కూడా ఫెయిల్ అయితే, ఒకవేళ అది కనుక మన ప్రజల్లోకి కనుక మనం తీసుకెళ్ళలేకపోతే, ప్రజలు కనుక కొద్దిగా అసంతృప్తి ఫీల్ అయితే, ఏది ఆ రుణమాఫీ కానీ ఇంకోటి కానీ ఈ చిన్న చిన్న, ఇప్పుడు ఎందుకంటే పెద్దదానికి డబ్బులు కావాలి. డబ్బులు ఉంటే కనుక నా దగ్గర 100 కోట్లు ఉంటే కనుక నేను 10 కోట్లు ఊరినే అవతల పారేస్తాను ఇస్త్రీ, కానీ లేనప్పుడు ప్రతి రూపాయి కూడా చూసుకోవాల్సి వస్తుంది. అక్కడికి చాలా అమౌంట్ ఇచ్చి ఎంతో కష్టపడి మొత్తం మీద మన రాజధానికి కానీ ఇటు పోలవరం కానీ ఖర్చు పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన కలెక్టివ్ ప్రాస్పరిటీ, ఎందుకంటే ఈ మన చంద్రబాబు నాయుడు గారి పాలసీ, దాని వారి స్ట్రాటజీ ఒక గొప్ప స్ట్రాటజీ ఉంది, ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క మనిషికి డబ్బులు ఇవ్వటం కంటే కూడా కలెక్టివ్ స్ట్రాటజీలో వస్తే కనుక అందరూ కూడా బాగుపడతారు. మన ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, ఒక మనిషికి ఒక చేప తినటానికి ఇవ్వటం కంటే వాడికి చేపలు ఎట్లా పట్టాలో నేర్పిస్తే వాడు రోజు చేపలు తినగలడు అని చెప్పి. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారి పాలసీ కూడా అదే. మెయిన్గా ఏంటంటే ఒక హబ్, ఒక ప్రాస్పరిటీ హబ్ క్రియేట్ చేసి, అట్లాగే ఒక వెల్త్ క్రియేషన్ ఈజ్ ప్రైమరీ టార్గెట్, ఎందుకంటే కొత్త స్టేట్ కానీ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ కింగ్డమ్, రాజుగారు ఏం చేస్తాడు, మన ప్రజలందరూ బాగుండాలని అనుకుంటారు. ఎట్లా బాగుంటారు, ఏ విధంగా బాగుంటారంటే వాళ్ళందరికీ కూడా అన్ని కావాల్సిన సదుపాయాలు కూడా కలగాలి. అది కలగాలంటే కష్టపడాలి, ఉన్నదాన్ని రిసోర్సెస్ అన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలా. మీరు ఆఖరికి ఇండస్ట్రియల్ వ్యాలీ సివిలైజేషన్ లాంటిది చూసినా కానీ టౌన్ ప్లానింగు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి ఆ రోజుల్లోనే. మెయిన్గా అవి ప్రైమరీ ఇంపార్టెన్స్. ఇదే విధంగా మన పోలవరం కానీ క్యాపిటల్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. దాన్ని ఒక మ్యాగ్నెట్ కింద చూపించి, జస్ట్ లైక్ సింగపూర్ మెథడాలజీ ఆర్ యూనో సింగపూర్ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్ళి, ఎట్లయితే సింగపూర్ని క్రియేట్ చేసి ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా క్రియేట్ చేసి ఎంత వెల్త్ క్రియేట్ చేసిన కంట్రీ, అదే ప్లాన్ మీద మనం వెళ్తున్నాం చక్కగా. కానీ ఇక్కడ ఫెయిల్ అయింది మనం ఎక్కడంటే ప్లాన్ బి లేదు మనకి. ఇవన్నీ కూడా మన ప్రజలు కనుక అర్థం చేసుకోలేకపోతే, ఎందుకంటే మన ప్రజలు అంత తెలివిగలవాళ్ళు కాదు, అంత చదువుకున్న వాళ్ళు కాదు, మన పల్లెటూరులో కానీ విలేజెస్లో కానీ వాళ్ళ ఓటర్కి ఇవన్నీ ఏం పట్టవు ఏం జరిగిందని. అదేకాక ఇప్పుడు మీరు డీప్ ఇంటీరియర్స్కి అక్కడ వెళ్తే కనుక ఇక్కడ క్యాపిటల్ అమరావతిలో ఏం జరుగుతుందో వాడికి తెలియదు, వాడు ఆ ఊరు దాటి బయటికి వెళ్ళిన సందర్భం లేదు. దాని వలన నాకేంటి ఉపయోగం, ఈరోజు నాకు ఇంత కావాలి అమౌంట్, లేకపోతే నాకు ఇంత అవసరం ఉంది, నా అవసరాలు ఏ విధంగా తీరుతాయి అనేది వాళ్ళ ప్రైమరీ కంటెన్షన్ ఆర్ ప్రైమరీ నీడ్. దాన్ని మనం ఎవరో కొద్దిగా రుణమాఫీ కిందో లేకపోతే ఇంకో దాని కింద ఇస్తే కనుక వాళ్ళకి చాలదు. సో అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం అని చెప్పి తెలిసింది లేట్గా. కానీ దాని గురించి ప్లాన్ బి అనేది ఏమీ ముందుకు తీసుకెళ్లేదు. ఏది ఈ విధంగా జరిగితే కనుక మనం ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అనేది, ఎందుకంటే మనకి నెట్వర్క్ లేకుండా పోయింది చివరిలో. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ ఫెయిల్ అయిందో, ఆ లోవర్ లెవెల్లో వెళ్ళి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఏం జరుగుతుంది, ఏ విధంగా మనకి ముందు ముందు ఉపయోగపడుతుంది చెప్పలేకపోయాం. కాబట్టి ఇది ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది ఈ ప్రతిపక్షం వాళ్ళు దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఏంటంటే బురద జల్లారు బాగా. ఆ బురద జల్లటంతో ఏమైందంటే ప్రతి వాడు కూడా నమ్మాడు, ఎందుకంటే ప్రతి 10 సార్లు అబద్ధాలు చెప్తే కనుక అదే నిజాన్ని నమ్ముతారు ప్రజలు. మన ప్రజలు అటువంటి వాళ్ళే, ఎందుకంటే అబద్ధాలనే ఎక్కువ నమ్ముతారు కానీ నిజాలు నమ్మలేరు వీళ్ళు, ఎందుకంటే
కళ్ళతో చూసినా కానీ నమ్మలేని పరిస్థితి. కానీ ఎవరన్నా చెప్తే కానీ నమ్ముతారు. అక్కడ ఉన్నది మేక కాదు, అది కుక్క అంటే కానీ నమ్ముతారు, అది మేక అయినా కానీ. సో ఇటువంటి పరిస్థితి మనది. కాబట్టి ఈసారి ఈ నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ స్ట్రాటజికల్గా ఆలోచించి మన ప్లాన్ ఏ ఏంటి, తర్వాత ప్లాన్ బి ఏంటి, ప్రతి ఒక్క స్టేజ్లోనూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ముందుకెళ్తేనే మనకి మనుగడ ఉంటుంది. లేకపోతే కన్నా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనం రావటం చాలా కష్టమే. ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే కన్నా పొలిటీషియన్స్ ఉన్నారో, మంత్రులు అవుతున్నారో, వాళ్ళు తడవా వాళ్లే మంత్రులు అవుతున్నారు, వాళ్లే రాజ్యం వెళ్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈ యొక్క పీరియడ్లో ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఈ మంత్రులు ఎవరిని కూడా రేపొద్దు నెక్స్ట్ క్యాబినెట్లోకి రానివ్వకూడదు అని. ఎందుకంటే వాళ్ళు వచ్చి చేర్చొచ్చిందేం లేదు, వాళ్ళ అనుభవం ఉందంటారా, ఆ అనుభవానికి తగ్గట్టుగా ఇటు ఐఏఎస్ ఆఫీసులు కానీ ఇంకోళ్ళు కానీ ఉన్నారు. మహా అయితే ఒక నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది ఆ అనుభవం రావటానికి. అదిగాక ఈ మినిస్టర్లు అంత పెద్ద తెలుగులాళ్ళేం కాదు, వాళ్ళు వచ్చి పెద్ద అనుభవంతో బయటికి వెళ్ళిన వాళ్ళేం కాదు. వీళ్ళు వచ్చి ఏదో ఆ ప్రోటోకాల్ని ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళే టైపే. కానీ పార్టీకి ఉపయోగపడినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక ఉమా లాంటి వాళ్ళు కొంతమంది తప్ప పార్టీకి ఉపయోగపడిన వాళ్ళు, తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చాలా చక్కటి పనిచేసిన వాళ్ళు, అట్లాగే మన స్పీకర్ కోళ్ళ, ఇటువంటి వాళ్ళని తప్పకుండా మనం ఉంచుకోవాలి. అట్లా కాకుండా మిగతా వేస్ట్ క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు మన తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు మొత్తం తీసేసి యంగ్స్టర్స్ని ఎవరైతే కనుక డైనమిక్గా ముందుకి పార్టీని తీసుకెళ్లగలరో, అదేవిధంగా డైనమిక్గా ఎట్లయితే ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరో, అంతేకాకుండా ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇంకోదానికి కానీ వాళ్ళు చక్కగా పనిచేయగలరో, అటువంటి వాళ్ళని రేపొద్దున మనం ముందు పెట్టుకుని వాళ్ళనే క్యాబినెట్లోకి తీసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే కనుక మళ్ళీ మన పార్టీ కోలుకునే పరిస్థితి కూడా లేదు అని నా ఉద్దేశం. కాబట్టి ఈ 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను నేను ఈరోజు. మళ్ళీ కలుద్దాం రేపు.